చార్మి 15 ఏళ్ల వయసుకే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోయింది. 2002లో భీమనేని శ్రీనివాసరావు డైరెక్షన్లో వచ్చిన నీ తోడు కావాలి ఆమెకు ఫస్ట్ ఫిలిం. తెలిసి తెలియని వయసులోనే మెచ్యూర్డ్ యాక్షన్ కనబరిచింది. ఆ తర్వాత మెల్లిగా ఒక్కొక్క సినిమా చేస్తూ కృష్ణవంశీ ఆంజనేయంతో అందరి లుక్స్లో పడింది. ఆ తర్వాత నుంచి ఆమె కెరీర్కి పెద్దగా బ్రేకులు లేవు. ఎప్పుడూ ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంది. చార్మి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కన్నా తక్కువే. చాలా చిన్న స్టేజ్ నుంచి ఈ స్థాయికి వచ్చింది. మొదట్లో జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు వేసింది. 2-వీలర్ మీద తిరుగుతూ మారుతి 800 స్థాయికి వెళ్ళింది. ఇప్పుడిప్పుడే BMW రేంజ్కి ఎగబాకింది. దీనికి కారణం ఎవరో తెలుసా? ఓ పుస్తకం. నెపోలియన్ హిల్ రాసిన థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకం ఆమెను చాలా ఇంప్రెస్ చేసిందట. ఆ పుస్తక ప్రభావంతో జీవితంలో బాగా ఎదగాలని నిర్ణయించుకొని ఓ ప్లానింగ్తో ఈ స్థాయికి వచ్చిందట ఈ పంజాబీ అమ్మాయి.